हाय एवरीवन ना पेरु डॉक्टर अहमद बाषा मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत ई वीडियो पैन क्लिक चेस्तुंदुकु चाला चाला थैंक्स एपी आरसे 2021 फर्स्ट फेज काउंसलिंग सेकंड फेज काउंसलिंग सक्सेसफुल गा कंप्लीट अयिपोयिंदी अयिते सेकंड फेज काउंसलिंग प्रोसेस लोने क्लियर गा एम मेंशन चेशारु अंटे दिस इज द लास्ट फेज काउंसलिंग इंका दीन तर्वात थर्ड फेज काउंसलिंग लांटिवि एमु उंडवु अनि क्लियर गा मेंशन चेयडं जरिगिंदी अयिते मनकु इंडिविजुअल यूनिवर्सिटीस ఏదైతే ఉన్నాయో అంటే ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి జేఎన్టీయూ కానివ్వండి ఇతర యూనివర్సిటీస్లో స్పాట్ అడ్మిషన్స్ ఫార్ పిహెచ్డి ప్రోగ్రామ్ 2021 అంటే మీరు ఏపీ ఆర్సెట్ 2021 రాసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీకు సీట్ రాకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి కూడా మీకు సీట్ రాకుంటే మీరు ఎలిజిబుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసం సో ఈ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్సెట్ లో మెన్షన్ చేయలేదు సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్సెట్ లో మెన్షన్ చేయలేదు ఇది ఇండివిజువల్ యూనివర్సిటీ వెబ్సైట్స్ లోనే మెన్షన్ చేశారు అది కూడా కొన్ని యూనివర్సిటీ పేజెస్లో హోమ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది కొన్ని యూనివర్సిటీ పేజెస్లో అడ్మిషన్స్ అన్న ఆప్షన్ లోపల డిస్ప్లే అవుతుంది స్పాట్ అడ్మిషన్ ఫార్ పిహెచ్డి ప్రోగ్రామ్ 2021 మై డియర్ ఫ్రెండ్స్ 2022 ఇంకా రాలేదు 2021 మాత్రమే అయితే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో జేఎన్టీయూ అనంతపూర్ మై డియర్ ఫ్రెండ్స్ జేఎన్టీయూ అనంతపూర్ కొంచెం స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ టెక్నికల్గా జేఎన్టీయూ అనంతపూర్ నంబర్ వన్ కొంచెం స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది అయితే జేఎన్టీయూ అనంతపూర్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి పిహెచ్డి స్పాట్ అడ్మిషన్స్ ఫార్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే ఏ సీట్స్ అయితే మిగిలిపోయాయో ఇది రియల్గా వండర్ మై డియర్ ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు పిహెచ్డి సీట్స్ మిగిలిపోయిన అంశం అయితే నేను ఎప్పుడు వినలేదు సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ చూడండి పిహెచ్డి స్పాట్ అడ్మిషన్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏపీ ఆర్సెట్ 2021 షెడ్యూల్డ్ ఆన్ 18th June 2022 అట్ 10 AM మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో ఎక్కువ సీట్స్ ఉండవు మేబీ డిపార్ట్మెంట్కు 1 or 2 ఉంటాయి అది కూడా మ్యాక్సిమం మై డియర్ ఫ్రెండ్స్ సో మినిమం మనకు 1 ఉంటుంది అయితే మ్యాక్సిమం సీట్స్ అన్నీ మనకు ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏమన్నా 1-2 లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే సో దీని ద్వారా ఫిలప్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదే కాదండి మీరు వేరే యూనివర్సిటీస్ ఎస్వి యూనివర్సిటీలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తే మీరు మొత్తం డీటెయిల్స్ని చూడొచ్చు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే మై డియర్ ఫ్రెండ్స్ సో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకుండా సో ఈ రెండు ఫేజెస్లో మీరు అటెండ్ అయ్యి సీట్ రాని వాళ్ళకే దే కెన్ కమ్ అండ్ దే కెన్ అటెండ్ ఆన్ జూన్ 18th అట్ జేఎన్టీయూ అనంతపూర్ క్యాంపస్ అట్ 10 AM మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసింది యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఇదే కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలో కూడా మీ డీటెయిల్స్ అన్నీ మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని చూసి ఒకసారి వాళ్ళ కాల్ చేసి కనుక్కోండి ఇట్స్ బెటర్ మీరు పర్సనల్గా విజిట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ 99% సీట్స్ అయితే ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయాయి మేబీ 1-2 సీట్స్ ఏమైనా మిగిలింటే ఛాన్స్ ఉంది చూడండి ఇక్కడ క్లియర్గా పాయింట్ మెన్షన్ చేశారు చూడండి ఫార్ స్పాట్ అడ్మిషన్స్ The candidates who did not take admission through web counseling either first phase or second phase are only eligible. Candidate who got admission through web counseling are not eligible for spot admissions, my dear friends. So, ఇదే విషయాన్ని మనకు ఎస్వి యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా చూడండి ఏపీ ఆర్సెట్ 2021 పిహెచ్డి వేకెన్సీస్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి దీనిపైన క్లిక్ చేస్తే కూడా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అందులో క్లియర్గా మెన్షన్ చేశారు యూ కెన్ సీ హియర్ వేకెన్సీస్ ఎక్కువ ఉండవు మేబీ 1 or 2 ఉండొచ్చు దానికన్నా ఎక్కువ ఉండవు యూ కెన్ సీ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఇన్ సమ్ డిపార్ట్మెంట్స్ దెర్ ఆర్ 6, 3, 2 ఓకే దట్స్ వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మ్యాక్సిమం 1 అలా ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మనకు లైక్ అడల్ట్ ఎడ్యుకేషన్ కోడ్ నంబర్ 316 అందులో 6 ఫుల్ టైమ్ 2 పార్ట్ టైం ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఎకనామిక్స్లో వెరీ గ్రేట్
పార్ట్ టైం ఏదైతే ఉన్నా 4 పార్ట్ టైం ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రియలీ వండర్ఫుల్. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు ఎక్కడ అలాట్ కాలేదో మీరు దయచేసి దీన్ని అటెండ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. 99% సీట్స్ ఫిల్ అప్ అయిపోయాయి త్రూ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఈ స్పాట్ అడ్మిషన్స్ అన్నది ఒక ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ ట్రై చేయండి. డోంట్ లూజ్ హోప్. సో మై డియర్ ఫ్రెండ్ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పచ్చు కానీ నమ్మద్దండి, దయచేసి ట్రై చేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి, దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ టు గాడ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో స్పాట్ అడ్మిషన్స్ జెన్యున్గా కండక్ట్ చేస్తారా చేయరా అన్న విషయం కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా. జై హింద్.